ఎండాకాలంలో సైతం చెరువులు కుంటలు నిండుకుండలా ఉన్నాయంటే సీఎం కేసీఆర్ పుణ్యమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్లో జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి శ్యామ్ హాజరు కాగా జిల్లా స్థాయి పలు శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టలు బాగు చేసి 24 గంటల విద్యుత్ అందించడంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. నేడు సీఎం కేసీఆర్ చేసిన కృషి వల్ల మెదక్ జిల్లాలో యాసంగి వర్షాకాలంలో రైతులు పండించిన పంట 9 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సమన్వయం లోపం లేకుండా కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రైతులతో సామరస్యంగా మాట్లాడినట్లయితే చిన్న చిన్న పొరపాట్లు సైతం రాకుండా చూడవచ్చని సూచించారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంట కొనుగోలు చేసే 45 రోజులు సంబంధిత శాఖ అధికారులు, నిర్వాహకులు సెలవులు తీసుకోవద్దన్నారు. గతంలో కొనుగోలు ప్రక్రియలో చిన్న చిన్న లోపాలు జరిగాయని, అలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. 2014 నుండి కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి సఫలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంగా చేపట్టిన తర్వాత అప్పుడు 1 లాక్ మనకు ప్రొక్యూర్మెంట్, మెట్రిక్ టన్ల ప్రొక్యూర్మెంట్ వస్తే, ఈ రోజు 4,50,000 వరకు కూడా 9 లక్షల రెండు పంటలక, నేను ఒక పంట గురించి చెప్తా ఉన్నాను, 2 పంటలకు దాదాపుగా 9 లక్షల మెట్రిక్ టన్ల పంట వరకు వెళ్ళిందంటే అది గౌరవ కేసీఆర్ గారు ఈ రైతుల పట్ల మక్కువతో చేసిన విధానం. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు, మరి రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చి, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి అక్కడ పట్ట చెనుకు పడ్డట్టు వెతికే విధంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం, సింగూరు కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకెళ్లాల్సిన సింగూరును మెదక్ జిల్లాకి అంకితం చేసి గణపురం ఆనకట్ట ద్వారా ఎంఎన్ కెనాల్ ఇవ్వడం, ఇంత ఎండాకాలంలో కూడా హల్దీ మారుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి కృషే. ఆ విధంగా చేయడం వల్ల ఈ రోజు రైతులలో ధైర్యం పెరిగింది, రైతులు మంచి పంటలు పండించుకుంటా ఉన్నారు. ఆ పంటను కూడా కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా నేనున్నాను భరోసా ఇచ్చి ఈ రోజు పంట కొనే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, పంట కొనుగోళ్ల విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మీటింగ్లు మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మరి నేను ఒకటే చెప్తాను, మీ అందరికీ కొత్తగా కొనుగోలు అనేది ప్రసవత్సరం కూడా చేస్తూ ఉన్నాం, యాసంగికి చేస్తూ ఉన్నాం, వానకాలం పంట కూడా చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్నగా చంద్రబాబు లోటుపాట్లు కనబడతా ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకోవడం కోసమే మనం ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దళారి వ్యవస్థ నమ్మద్దని చెప్పి రైతులకు మన కొనుగోలు సెంటర్ల వరకే వడ్లు తీసుకురావాలి, అక్కడనే కొనాలి, అక్కడనే మనమే మరి తీసుకోవాలని చెప్పి వాళ్ళకు పదే పదే చెప్పిన అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా సెంటర్ వరకు తీసుకొస్తున్నాం. మన అందరి కాన్సెప్ట్ ఏంటి, చివరిగా రైతు బాగుండాలి, రైతుకు మంచి జరగాలి, రైతుకు న్యాయం జరగాలి, రైతు ఇబ్బంది పడకూడదు. చైర్మన్ కావచ్చు, ఐకేపీ వాళ్ళు కావచ్చు, మా అధికారులు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇంతవరకు ప్రజాప్రతినిధులు మీకు కావచ్చు, ఎక్కడ కూడా ఇంత వీళ్ళు బాగా సరిగా ఉండలేదు, సరిగా ఇబ్బంది వచ్చింది అనేది రాలే. కానీ ఆ చిన్న చిన్న లోటుపాట్లను సర్దేసుకో, అంటే మిగతా జిల్లాల కంటే మనం చాలా ముందంజలో ఉన్నాం, కానీ ఇంకా కూడా ఆయన చిన్న చిన్న లోటుపాట్లను కూడా తీసుకుంటే డెఫినెట్ గా మనం ఇంకా ఫస్ట్ వైశాలి బాగా కొనుగోలు చేసిన చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు మనల్ని మెచ్చుకోవడం జరిగింది. ఈసారి కూడా పంట ఎక్కువగా వచ్చింది కాబట్టి అందులో కూడా ఏమైనా గ్రేడ్ కూడా చూడండి, దయచేసి గ్రేడ్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ చేయకండి. నాణ్యత అక్కడ A1, A2, A3 గ్రేడ్స్ ఇచ్చారు, కొంచెం తెగులు ఉంది కాబట్టి దానికి అవి ఇబ్బంది వస్తాయని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ గ్రేడ్ కూడా ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి దాదాపు 2060 ఉన్నట్టుంది ఏ గ్రేడ్ కి, కాబట్టి ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రైతులకు మంచి జరిగే విధంగా మనందరి ఆలోచన అదే కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా, రైస్ మిల్లర్స్ కూడా నష్టపోకుండా, ఎవరికి ఇట్లా పనిచేసే అందరికి కూడా మంచి, మనమంతా అధికారులకు ఏముంటుంది, మేము బాగా పనిచేసామని కలెక్టర్ గారు ఒక్కసారి మెచ్చుకుంటే సరిపోతుంది అంతే కదండి. జిల్లాలో మరి ప్రభుత్వ పరంగా కూడా మీకు మంచి పేరు వస్తుంది, మా పరంగా ప్రతి జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మీటింగ్లు మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మరి నేను ఒకటే చెప్తాను, మీ అందరికీ కొత్తగా కొనుగోలు అనేది ప్రసవత్సరం కూడా చేస్తా ఉన్నాం, యాసంగికి చేస్తా ఉన్నాం, వానకాలం పంట కూడా చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్నగా చంద్రబాబు లోటుపాట్లు కనబడతా ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకోవడం కోసం
కోసమే మనం ఇలాంటి మీటింగ్ ని కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దళార్ వ్యవస్థ నమ్మద్దని చెప్పి రైతులకు మన కొనుగోలు సెంటర్ల వరకే వడ్లు తీసుకురావాలి, అక్కడనే కొనాలి, అక్కడనే మనమే మరి తీసుకోవాలని చెప్పి వాళ్ళకు పదే పదే చెప్పిన అవేర్నెస్ వచ్చింది. అందరు కూడా సెంటర్ వరకు తీసుకొస్తున్నాం. 4,40,000 మెట్రిక్ టన్స్ సుమారుగా ఈసారి వడ్లు కొనుక్కోవడానికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా చేయడం జరిగింది. దాంట్లో 406 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఇప్పటివరకు మండల్ నుంచి అంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల్ స్పెషల్ ఆఫీసర్, ఏఈఓ వారందరూ అక్కడ ఒక టీం లాగా కలిసి మళ్ళీ దాని ప్రకారం ఒక డీటెయిల్స్ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ప్యాక్స్ చైర్మన్స్ కూడా వారందరితో సమన్వయం చేసి ఈ యొక్క సెంటర్కి ఒక డీటెయిల్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇందాక రమేష్ గారు ఆల్రెడీ చెప్పారు, ఎవరైనా ఈ టైంలో లీవ్ ఇవ్వడానికి అనుమతి లేదు. దయచేసి ఎవరైనా లీవ్ తీసుకోకండి. మన జిల్లా అధికారులు కానీ కూడా మీ కింద స్థాయి అధికారులకి ఎవరైనా లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి లేకుండా మీరు ఎవరైనా ఈ 45 డేస్ ఏవైతే ప్యాడీ పర్చేజ్ ఉంటుంది దాంట్లో ఎవరైనా లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మొన్న కమిషనర్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కమిషనర్ సివిల్ సప్లై సార్ అనిల్ కుమార్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ కూడా కొన్ని ప్రత్యేకంగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీ అందరికీ అది కూడా రీఐట్రేట్ చేయాలని నా బాధ్యత ఉంది. ఫస్ట్ ఏమో దయచేసి మీరు అందరూ చాలామంది ఇంతకుముందు మనం అందరూ చెప్పాము మంచిగా మనం ప్రతిసారి బండ్లు కొనుగోలు చేస్తున్నాము, మనం అంతా సౌకర్యాలు ఉన్నాయి. కానీ దయచేసి ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్ ఉండండి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాల్సిన అవసరం లేదు. పిఏపిసి ఇన్ఛార్జెస్ కావచ్చు, ఏపీఎంస్ కావచ్చు, ఎంపీడిఓస్ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, మీ పాత ఏమైతే ఎక్కడైనా కొన్ని లోపాలు జరిగింది ఆ లోపాలకి దయచేసి మీరు ఈసారి ఏ విధంగా రెక్టిఫై చేస్తారు దానికి ఖచ్చితంగా మీరు అందరూ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది.